హాయ్ వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్ సుదీర్ఘంగా ఫామ్ కోల్పోయి ఇబ్బందులు పడుతున్న టీమిండియా మాజీ కెప్టెన్ కీలక బ్యాటర్ విరాట్ కోహ్లీ కొన్ని రోజుల పాటు ఆట నుంచి విశ్రాంతి తీసుకోవాలని పెద్ద ఎత్తున అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షులు సౌరవ్ గంగులీ స్పందిస్తూ కోహ్లీకి మద్దతుగా నిలిచారు వచ్చే ఆసియా కప్ లో మునుపటి కోహ్లీని చూస్తామంటూ విశ్వాసం వ్యక్తం చేశారు గంగులీ కోహ్లీ ఫామ్ గురించి స్పందించారు కోహ్లీని ప్రాక్టీస్ చేయనివ్వండి మ్యాచ్లు ఆడనివ్వండి అతడు చాలా గొప్ప ప్లేయర్ వేలాది పరుగులు చేశాడు అతడు త్వరలోనే పుంజుకుంటాడు సెంచరీలు చేయలేకపోవచ్చు కానీ ఆసియా కప్లో అతడిలో మునుపటి ఫామ్ను చూస్తామని నేను విశ్వాసంగా ఉన్నానని గంగులు చెప్పుకొచ్చారు కోహ్లీ బ్యాటింగ్పై గత కొంతకాలంగా సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి రెండు వేల పంతొమ్మిది నవంబర్ తర్వాత నుంచి ఒక్క సెంచరీ కూడా నమోదు చేయని విరాట్ అర్ధ సెంచరీలకు కూడా కష్టపడాల్సి వస్తోంది దీంతో అతడు విరామం తీసుకోవాలంటూ పలువురు విదేశీ దిగ్గజాలు ఇటీవల సూచనలు కూడా చేశారు ఈ ఏడాది జూలైలో ఇంగ్లాండ్తో సిరీస్లో కోహ్లీ ఆడాడు ఆ తర్వాత వెస్టిండీస్ సిరీస్లో అతడికి విశ్రాంతి కల్పించారు ఆగస్టు ఇరవై ఏడు నుంచి జరిగే ఆసియా కప్ టోర్నీకి అతన్ని ఎంపిక చేశారు ఈ నేపథ్యంలో ఈ వారంలో జరిగే జింబాబ్వే పర్యటనలో కూడా కోహ్లీకి విశ్రాంతినిచ్చారు అదే విధంగా చాలా కాలం తర్వాత గాయం నుంచి కోలుకుని దీపక్ చాహర్ జట్టులోకి వచ్చాడు ఈ సిరీస్ తో పాటు ఆసియా కప్ కి కూడా ఎంపికయ్యాడు అయితే దీపక్ చాహర్ ప్రదర్శన ఎలా ఉంటుందో అనే అనుమానాలు క్రికెట్ అభిమానుల్లో ఉన్నాయి ఎందుకంటే దాదాపు సంవత్సరం నుంచి చాహర్ మైదానంలోకి దిగలేదు ఈ క్రమంలో చాహర్ పునరాగమనంపై టీమిండియా సౌరవ్ గంగూలీ విశ్లేషించాడు దీపక్ చాహర్ గాయం కారణంగా చాలా రోజుల పాటు దీపక్ క్రికెట్ క్రికెట్కు దూరంగా ఉన్నాడు అంతర్జాతీయ క్రికెట్లో మళ్ళీ ఫామ్లోకి రావటం సులువేం కాదు అందుకు ఎంతో జాగ్రత్తగా ఆడాల్సి ఉంది అతన్ని ఎక్కడ వాడాలో టీం మేనేజ్మెంట్కు బాగా తెలుసు అతడు చాలా టాలెంట్ కలిగిన ఆటగాడు అని వివరించాడు జింబాబే కన్నా ప్రస్తుతం పర్యటనకు వచ్చిన టీమిండియా ఎంతో బలంగా ఉందన్నాడు ఇటీవల బంగ్లాదేశ్ను చిత్తు చేసిన జింబాబే ఆత్మవిశ్వాసంతో ఉందని అందుకే పోటీనిస్తామనే యాటిట్యూడ్ ను ప్రదర్శిస్తోందని సౌరవ్ గంగూలీ పేర్కొన్నాడు